హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను ఈ వీడియో తీస్తానని అనుకోలేదు, కానీ మార్నింగ్ 10:30 ఆ టైంకి వాట్సాప్ ఆన్ చేసి ఏం మెసేజెస్ వచ్చాయా అని నేను చూస్తూ ఉంటే నాకు నేను మిషనరీ టీచర్గా పనిచేశాను అన్నాను కదా బాన్సీలో, అక్కడ స్కూల్లో స్టూడెంట్ నాకు మెసేజ్ పంపించాడనమాట. నాకు ఆ మెసేజ్ చూసినప్పుడు చాలా సంతోషం వేసింది. ఆ మెసేజ్ మీతో పంచుకోవాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఆ మెసేజ్ ఆ మొబైల్లో ఉంది కాబట్టి నేను బుక్లో రాసుకున్నాను. అశుతోష్ త్రిపాఠి ఆ స్టూడెంట్ పేరు. డియర్ మ్యామ్, ఐ మే నాట్ సే దిస్ ఎవ్రీడే, బట్ your inspirational words are like beautiful footprints that had been attached to my heart and mind forever. Thank you so much for everything, ma'am. Happy Teacher's Day to my all-time favorite, ma'am. నాకు ఈ సెంటెన్స్ చదివినప్పుడు మనసుకి చాలా ఆనందం అనిపించింది. చాలు అంటే మనం అంత కష్టపడి చేస్తాం కదా, అప్పుడు ఇలాంటి అంటే జెన్యూన్ అప్రిసియేషన్ చాలా సంతోషాన్ని ఇచ్చింది. అప్పుడు నేను నా టీచర్స్ గురించి కూడా మీతో పంచుకోవాలనిపించింది. సో అందుకనే ఇప్పుడు ఈ వీడియో చేస్తాను. ఇప్పుడు చాలా లేట్ అయిపోయింది. సో 5th September అయిపోకముందే ఎలాగైనా ఈ వీడియో పోస్ట్ చేయాలన్నది నా ఆశ. ఇప్పుడు ఆల్రెడీ టైం 11:10 అయిపోయింది. 11:10. సో ఫ్రెండ్స్, నా మొట్టమొదటి గురువు ఈ సృష్టికర్త అయితే భూమి మీద నా గురువు నా తండ్రి. ఒక సరదా విషయం చెప్తాను. చిన్నప్పుడు నేను ఆలు నేర్చుకునేటప్పుడు మాకేముండేవంటే పలకని ఉండేది, అంటే చుట్టూ చెక్క ఫ్రేమ్ ఉండి మధ్యలో రాయి అనమాట, అంటే నాపరాల్లాగా పల్చటిది. రాపరాయి అనుకోండి, అలాంటిది పల్చటిది స్లేట్ అనమాట. దాని మీద కనికతో రాసేవాళ్ళం, బల్బం అంటారు కదా, మేము కనిక అనేవాళ్ళం. సో దాని మీద ఏం రాస్తారంటే ఆ అంటే ఏ అనే లెటర్ రాస్తారు. దాన్ని మేము చాలాసార్లు దాని మీదే దుద్దాలన్నమాట, ఏ అని చెప్తూ దుద్దాలి. సో మేము నేర్చుకున్నది ఏంటంటే ఐఇలు, ఏబిసిడీలు కాదు. మాకు 6th class ఏబిసిడీలు నేర్పించేవారు. సో ఐఇలు ఫస్ట్ నేను ఆ త్వరగానే నేర్చేసుకున్నాను. ఈ వచ్చేసింది, ఈ ఒకరోజు అయిపోయింది, రెండో రోజు ఈ రాట్లేదు. నాన్నగారు అన్నారు ఈ అమ్మాయికి ఈ వచ్చే వరకు మధ్యాహ్నం అన్నం పెట్టుకోండి అని చెప్పారు. అంటే అప్పుడు నాన్నగారు వాళ్ళకి హాలిడేస్, అమ్మమ్మల ఊర్లో ఉన్నాము, నాకు ఇంకా 5 years కంప్లీట్ అవ్వలేదు అప్పటికి. సో ప్రొద్దుటి నుంచి ఈకి దీర్ఘమిస్తే ఈకి దీర్ఘమిస్తే ఈ అని దిద్దుతానే ఉన్నాను. మధ్యాహ్నం దాటిపోతుంది, సాయంత్రం అయిపోతుంది, అమ్మమ్మ తాతకి కంగారు వచ్చేస్తుంది, పాపం చిన్నపిల్ల ఏం తెరలేదని. నాన్నగారిని, అల్లుడి గారు, పాప చిన్నపిల్ల, పిల్ల, పసిపిల్ల, ఆకలి వేసిపోతాను. నాన్నగారు కోపం వచ్చి వచ్చిందా అని అడిగారు నన్ను. సరే రా, చెరిపేసి రాయి అన్నారు, తుడిపేసి రాయాలన్నమాట. తుడిపేస్తే ఈ రాసాను, కానీ దీర్ఘం పెట్టడం రావట్లేదు. లాగి పెట్టి కొట్టేటప్పుడు నన్ను చాలా గట్టి నాన్నగారు కొట్టారంటే మామూలు కొట్టి, ఎందుకంటే ఆయన వాలీబాల్ ప్లేయర్ అనమాట, స్టేట్ ప్లేయర్ ఆయన. సో ఆ చేత్తో కొడితే ఇంక అంతే అంటుకుపోతాయి, దెబ్బతో బ్రెయిన్ షార్ప్ అయిపోయింది, ఈ అక్షరం వచ్చేసింది. అంతేకాదు చదువు అంతా చాలా ఈజీగా వచ్చేసిన తర్వాత లెటర్స్ అన్నీ రాయడం. నిజం ఫ్రెండ్స్, బైబిల్ చెప్పినట్లుగా బెత్తం ఆడితే అభ్యాసం చాలా సులువైపోతుంది. సో అదే నాకు గుర్తున్నది, నాన్నగారు కొట్టడం ఫస్ట్ టైం అదే. సో అయ్యి కోసం కొట్టించుకున్నాను అన్నమాట. సో సరే, అమ్మ పెద్దాపురంలో జాబ్ చేసేవారు అప్పుడు. సో కాబట్టి నన్ను ఫస్ట్ స్టాండర్డ్ నాకు 5 years కంప్లీట్ అవ్వకముందే ఏజ్ కొంచెం ముందుకు జరిపేసి వేసేసారు. ఎందుకంటే నాకు 4 years అమ్మకి చెల్లి పుట్టేసింది అన్నమాట, నాకు చెల్లి పుట్టింది కాబట్టి ఇద్దరిని మేనేజ్ చేయడం మా అమ్మమ్మకి కష్టం కాబట్టి నన్ను ఏం చేశారంటే స్కూల్లో వేసేసారు ఫస్ట్ స్టాండర్డ్కి. సో నేను పెద్దాపురంలో ఫస్ట్ స్టాండర్డ్ చదివాను. నేను సెకండ్ స్టాండర్డ్కి వచ్చేసరికి అమ్మకి రాజమండ్రి ట్రాన్స్ఫర్ అయిపోయింది. అంటే అది 6th September అనుకుంటా. అయితే నన్ను షాడే గర్ల్స్ హై స్కూల్లో జాయిన్ చేయడానికి తీసుకెళ్తే మధ్యలో అంటే జూన్లో స్టార్ట్ అయిపోతాయి కదా స్కూల్స్, సీటీ అప్పుడు చాలా స్ట్రిక్ట్ ఆ స్కూల్, నాకు సీట్ దొరకలేదు. అప్పుడు జాంపేట్ మార్కెట్ దగ్గర ఉన్న లూథరన్ హై స్కూల్లో 2nd and 3rd standard చదివాను. మళ్ళీ 4th standard నన్ను షాడేలో జాయిన్ చేశారనమాట. సో నేను ఆ స్కూల్కి వెళ్ళినప్పుడు ఆ స్కూల్ నాకు చాలా నచ్చేసింది. మా స్కూల్ చాలా పెద్ద విశాలమైన స్కూల్, పెద్ద పెద్ద చెట్లు, పెద్ద గంట, పెద్ద ప్రేయర్ హాల్,
తర్వాత ఓల్డ్ మంది స్టూడెంట్స్ ఆల్మోస్ట్ 1800 టు 2000 ఉండేవారు అనమాట. 1800 స్టూడెంట్స్ ఉండేవాళ్ళు గర్ల్స్ హై స్కూల్ అని. అందరూ టీచర్స్, సో విమెన్ టీచర్స్ కాబట్టి నాకు పెద్ద ప్లే గ్రౌండ్. బా, నాకు మా స్కూల్ అంటే ఎంత ఇష్టమో. ఇలా గేట్లోంచి ఎంటర్ అవగానే ఎదురుగుండా ఫ్లవర్ గార్డెన్ అనమాట. నేను ఫస్ట్ టైము సన్ ఫ్లవర్స్ అంత పెద్ద పెద్దవి మా స్కూల్లోనే చూశాను. అలాగే మేరీ గోల్డ్, బంతిపూలు, అసలు ఇంత ముద్ద బంతిపూలు ఉంటాయని నాకు తెలియదు. మేము క్లాస్ రూమ్కి వెళ్ళే దారిలో ఆఫీస్ రూమ్ ముందర అవంతా పెద్ద పెద్ద బంతిపూ మొక్కలు. నేను చాలాసార్లు ఎలా అయినా కొయ్యేయాలి ఒక పువ్వు అయినా అనుకొని ట్రై చేశాను, కానీ కొయ్యలేకపోయాను. భయం అనమాట. గేట్ మ్యాన్ అడిగేదాన్ని, జీవరత్నం నాకు ఒక్క సన్ ఫ్లవర్ ఇవా అని. అతను అమ్మ నా ఉద్యోగం పోద్ది అమ్మగారు చూశారంటే అనేవాడు. ఎందుకంటే ఆయన అమ్మ చదువుకున్నప్పుడు ఆయన వాచ్మెన్గా ఉన్నారు, నేను చదువుతున్నప్పుడు కూడా ఆయనే వాచ్మెన్గా ఉన్నారు. అమ్మ వాళ్ళ నాన్నగారు ఆయన తెలుసు. సో మళ్ళీ అడిగేదాన్న గేట్ మ్యాన్ని, ఒక్కసారి ఆ గంట కొడతాను అని విసిగించేసేదాన్ని ఆ గంట కొట్టడం కోసం. ఒకసారి విసిగిపోయి సరే అని ఇచ్చాడంటే, అది కనీసం లాగను కూడా లాగలేకపోయి ఆ తాడుతోని ఆ గంట లోపల దాన్ని ఏమంటారు. సో అది నా స్కూల్ స్టార్టింగ్ ఎంట్రన్స్. తర్వాత నేను మా క్లాస్ టీచర్ సరోజిని టీచర్, 4th క్లాసు అస్సలు కొట్టేవారు కాదు, చాలా ప్రేమగా చూసేవారు ఆవిడ. 5th క్లాస్లో విఎం సరోజినీ దేవి టీచర్, సంతోషం టీచర్, సుశీల టీచర్. సంతోషం టీచర్ ఎవరైనా పిల్లలు అల్లరి చేస్తే ఆ ఒక్కరికే కాదు, ఆ పక్క చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ టప్పుడప్పుడప్పుడు పడిపోయే స్కేల్తో. అదొక మెమరీ. తర్వాత విజయమణి టీచర్, 6th క్లాస్లో మా క్లాస్ టీచర్ అనమాట, మాకు సోషల్ చెప్పేవారు. సో ఆ టీచర్ నన్ను చాలా ప్రేమించారు, అందుకనే నాకు సోషల్ అంటే అంత ఇష్టమైపోయింది. మీకు విషయం తెలుసా, ఎవరైనా మనల్ని ప్రేమిస్తే ఆ సబ్జెక్టు అది అంత కష్టమైనదైనా కానీ వాళ్ళు మనల్ని ప్రేమిస్తున్నారు కాబట్టి వాళ్ళని మెప్పించడం కోసం ఆ సబ్జెక్ట్ మనకి ఇష్టమైపోతుంది, కష్టపడి చదివేస్తాం. సో అలాగ సోషల్ అంటే నాకు ఆ టీచర్ని బట్టి ఇష్టమైపోయింది. రాజమణి టీచర్ మా సైన్స్ టీచర్ అనమాట, నాకు 7th క్లాస్లో క్లాస్ టీచర్ కూడా. అయితే నేను 7th లో సిక్ అయిపోయాను అన్నాను కదా, అసలు షాడే స్కూల్ టీచర్స్ ఇంటికి రావడం అంటే చాలా గ్రేట్. మా టీచరు నేను 7th క్లాస్లో సిక్ అయినప్పుడు మా ఇంటికి వచ్చారు వెతుక్కొని. సో చాలా పెద్ద బిస్కెట్ ప్యాకెట్ తీసుకొచ్చారు. అబ్బా నాకు చాలా గొప్పగా అనిపించింది, గర్వంగానూ అనిపించింది. స్కూల్కి వెళ్ళి అందరికీ గొప్పగా చెప్పుకున్నాను, మన క్లాస్ టీచర్ మా ఇంటికి వచ్చారు నన్ను చూడడానికి అని. సో అంటే ఆ టీచర్ నన్ను చాలా ప్రేమించేవారు, ఆ రాజమణి టీచర్. అసలు షాడే స్కూల్ టీచర్స్ అలా వెళ్ళరు ఇంటికి, ఎవరింటికి వెళ్ళరు, కానీ ఆ టీచర్ నన్ను చాలా ప్రేమించారు. తర్వాత మాకు తెలుగు టీచర్స్, వివేకవర్ధిని టీచర్, కృష్ణకుమారి టీచర్. ఈ టీచర్ బ్రాహ్మణ్ టీచర్ అనమాట, తెలుగు ఎంత బాగా చెప్పేవారో. అందరు టీచర్స్ కూడా చాలా బాగా చెప్పేవారు. నేను మంచి తెలుగు కొన్ని మాటలు మాట్లాడుతున్నాను అంటే మా టీచర్స్ నేర్పించినవే. అలాగే హిందీ టీచర్ రామలక్ష్మి టీచర్, ఈ టీచర్ కూడా బ్రాహ్మణ్ టీచర్. అయితే ఈ టీచర్ చాలా అంటే పిల్లల్ని చాలా నవ్వించేవారు. ఎవరైనా హోంవర్క్ చేయకపోయినా, ఏమైనా క్లాస్ అల్లరి పనులు చేసినా వాళ్ళకి పేర్లు పెట్టేవారు. ఏమనేవారు అంటే అల్లరి చేస్తే ఏ ఉల్లు అని పిలిచేవారు, లేకపోతే బొగులా అని పిలిచేవారు, లేకపోతే కారపూస అని పిలిచేవారు, లేకపోతే కాజా అని పిలిచేవారు. అలా రకరకాల పేర్లు పెట్టి అలా పిలిచేవారు. నన్ను మాత్రం ఆ టీచర్ ఎప్పుడు దీర్ఘ సుమంగళి అని పిలిచేవారు. అబ్బా నాకు ఆ మీనింగ్ తెలిసిన తర్వాత నాకు చాలా సంతోషం అనిపించింది. ఎప్పుడు నన్ను అలాగే పిలిచేవారు ఆవిడ. మేబీ నాన్నగారు స్కూల్కి వచ్చి నేను సిక్ అని 7th లో చెప్పారు కదా, అందును బట్టో ఏమో నన్ను దీర్ఘ సుమంగళి అని పిలిచేవారు. ఆ తర్వాత జయలక్ష్మి టీచర్, మాకు ఎన్ఎస్ 10th లో సైన్స్ చెప్పేవారు. రోడా టీచర్ సైన్స్ చెప్పేవారు. గ్లాడిస్ టీచర్ ఫిజిక్స్ చెప్పేవారు, ఫిజిక్స్ టీచర్. తర్వాత గేమ్స్ టీచర్స్, జెస్సీ టీచర్, రాజ్కుమారి టీచర్, రత్నకుమారి టీచర్, విజయకుమారి టీచర్, వీళ్ళందరూ గేమ్స్ టీచర్స్. జెస్సీ టీచర్ అయితే మాకు 9th లో ఇంగ్లీష్ చెప్పేవారు. జెస్సీ టీచర్ అంటే స్కూల్ అందరికీ భయం, చాలా స్ట్రిక్ట్. ప్రిన్సిపల్ కంటే కూడా ఈ టీచర్కే భయపడే వాళ్ళం, కొట్టారంటే ఇంకా అంతే సంగతి.
సో తర్వాత పార్వతి టీచర్ ఇంగ్లీష్ చెప్పేవారు, వివేకవర్ధిని టీచర్ తెలుగు చెప్పేవారు, దివినమ్మ టీచర్ తెలుగు చెప్పేవారు, రోడా టీచర్ మ్యాథ్స్ చెప్పేవారు, ఏంద్ర టీచర్ మ్యాథ్స్ చెప్పేవారు, సైన్స్ సోషల్. సో డ్రాయింగ్ టీచర్, మాకు మ్యూజిక్ టీచర్ కుట్టు ఎస్యూబిడబ్ల్యూ టీచర్ ఉండేవారు. మ్యూజిక్ టీచర్ అయితే నన్ను టీచర్ చైర్ పక్కనే కూర్చోబెట్టుకునేవారు, ఎందుకంటే నేను తాళం వేసేదాన్ని కదనమాట. తాళం వేయాలి, తాళం వేయకపోతే నెత్తి మీద బెత్తంతో పడిపోయేవి. మాకు ఫస్ట్ రాయిపించిన పాట రారావేణు గోపబాల ఏదో సాంగ్, అది నాకు నోట్బుక్లో అదొక్కటే రాశాను ఆ పాట. తర్వాత ఆ టీచర్ రిటైర్ అయిపోయినట్టున్నారు, ఎందుకంటే అమ్మ అప్పుడు టీచర్ అనుకుంటా ఆవిడ. తర్వాత సంగీతం టీచర్ ఎవరు రాలేదు. అయితే ఈ సంగీతం టీచరు ఆగస్ట్ 15కి 26 జాన్కి గ్రౌండ్లో పిల్లలకి ఆ ప్రోగ్రామ్ కోసం హాస్టల్ పిల్లలకి సాంగ్స్ ట్రైన్ అప్ చేసేవారు. నేను స్పోర్ట్స్ ఆడేదాన్ని కాబట్టి స్కూల్ అయిపోయాక వాళ్ళకి నేర్పిస్తున్న పాటలు నిలబడి దూరం నుండి వింటూ ఉండేదాన్ని అనమాట. అందుకే పిల్లలకి నేను ఇప్పుడు చెప్తాను, ఎక్కడైనా కానీ మీకు పాటలు నేర్చుకునే అవకాశం వస్తే, వినే అవకాశం వస్తే అక్కడ ఉండి టైం వేస్ట్ చేసుకోకుండా అవి వినండి, నేర్చుకోండి. ఒకరోజు తప్పక మీకు అవి ఉపయోగపడతాయని చెప్తాను. ఎందుకంటే నా జీవితంలో ఇప్పుడు పాటలు పాడగలుగుతున్నానంటే చిన్నప్పుడు స్కూల్లో అసెంబ్లీలో పాటలు పాడడం వినడం వల్లే. అంటే అసెంబ్లీలో స్టేజ్ మీద పాడడం కాదు, మాకు స్కూల్ అసెంబ్లీ సూపర్ జరుగుతుంది. అసలు ఎంత అంటే ఒక ఆ అంత గౌరవప్రదమైన ఫీలింగ్ అనమాట లోపలికి వెళ్తున్నప్పుడు, ఆ ప్రేయర్ హాల్లోకి వెళ్తున్నప్పుడు. సో 6th నుంచి పెద్ద ప్రేయర్ హాల్, ఎలిమెంటరీ స్కూల్ వాళ్ళకి చిన్న ప్రేయర్ హాల్. సో లైన్ సెక్షన్స్ వైజ్ కూర్చుంటాము. 6th 5 సెక్షన్స్ అయితే ఒక్కొక్క లైన్ అలాగా, 7th 8th 9th 10th. సో పాటలు పాడతారు. ప్రతి ఒక్కరి దగ్గర గిడియన్స్ వల్ల రెడ్ బైబిల్ ఉంటుంది, ప్రతి స్టూడెంట్ దగ్గర ఉంటుంది అది. మా స్కూల్లో పంచేవారు, అలాగే స్కూల్ పాటల పుస్తకం కూడా అనమాట. మేము ప్రేయర్కి పట్టుకెళ్ళాలి ఆ బైబిల్, పాటల పుస్తకం పట్టుకుని ప్రేయర్కి వెళ్ళాలి. సో ఎన్నో పాటలు మా స్కూల్లో నేర్చుకున్నాను నేను. సర్వచిత్ తంబు నీదేనయ్యా, హే ప్రభు యేసు, హే ప్రభు యేసు, ఆ చూడుము గెత్సేమనే, ఇలా ఈ పాటలన్నీ నేను మా స్కూల్లో నేర్చుకున్నవే. సో నాకు మా స్కూల్ అసెంబ్లీ నాకు చాలా ఇష్టం. సో అంటే ప్రేయర్లో పాడినప్పుడు విని నేర్చుకున్నామన్నమాట. నేను ఏ క్వయర్లలో లేను ఎప్పుడు. సో తర్వాత స్పోర్ట్స్ ఆడేదాన్ని, వాలీబాల్ ప్లేయర్ని స్కూల్లో, ఎందుకంటే నాన్నగారు గ్రిగ్స్ కండక్ట్ చేసేవారు. నాన్నగారు స్టేట్ వాలీబాల్ ప్లేయర్ అని చెప్పాను కదా, సో రిఫరీగా ఉండేవారు అనమాట. సో మరి నేను ఉంటే నన్ను చిన్న ఏజ్లోనే ఆ గేమ్లో తీసుకున్నారు వాలీబాల్లోకి. అంటే 9th వస్తే కానీ తీసుకోరు, కానీ 7th లోనే 8th లోనే నన్ను తీసుకున్నారు. ఎందుకంటే నేనుంటే నాన్నగారు మరి ఫేవర్ చేస్తారేమో మరి అనుకున్నారేమో. సో నేను వాలీబాల్ ఆడేదాన్ని. ఇది నా స్కూల్. తర్వాత కాలేజ్, నేను ఎస్కేఆర్ ఉమెన్స్ కాలేజ్లో చదివాను అనమాట, కందుకూరి రాజ్యలక్ష్మి కాలేజ్. అక్కడ కూడా మా మేడమ్స్కి నేను చాలా ఇష్టం, తెలుగు మేడంకి చాలా ఇష్టం. ఎందుకంటే ఆవిడ లెసన్ చెప్తున్నప్పుడు ఏమైనా క్వశ్చన్స్ అడిగితే, అంటే మహాభారత రామాయణాల గురించి నేను టకటక ఆన్సర్స్ చెప్పేదాన్ని. ఎందుకంటే నాకు అమ్మమ్మ పిన్ని ఆ స్టోరీస్ కళ్ళ కట్టినట్లు చెప్పేవారు అనమాట. కాబట్టి రత్నమాణిక్యం పిన్ని చాలా బాగా స్టోరీస్ చెప్తారు. సో ఆ టీచర్ ఏమైనా అడిగితే, లెక్చరర్ ఏమైనా అడిగితే నేను ఫస్ట్ జవాబు చెప్పేదాన్ని. అప్పుడు మిగతా వాళ్ళని మేడం తిట్టేవారు, అంటే నేను క్రిస్టియన్ కదా, ఈ అమ్మాయి ఇంత చక్కగా చెప్తుంది, మీరు చెప్పలేకపోతున్నారు అని. మా తెలుగు మేడంకి నేను చాలా ఇష్టం. అలాగే డిగ్రీలో మా ఎకనామిక్స్ మేడం, మా వైస్ ప్రిన్సిపల్, తర్వాత ఆవిడ ప్రిన్సిపల్ అయ్యారు, ఆ మేడం కూడా నేను చాలా ఇష్టం. సో కాలేజ్లో కూడా మా మేడమ్స్ నన్ను చాలా ప్రేమించేవారు. మీకు ఒక విషయం చెప్తాను, నేను డిగ్రీలో సెంట్ థెరిసాస్లో చదివాను అన్నాను కదా, అక్కడ నుండి నేను వచ్చేసి మధ్యలో వచ్చాను అనమాట, నాకు హాస్టల్ సీట్ రాలేదు. మధ్యలో వచ్చేసినప్పుడు మా నాన్నగారు వచ్చేసినందుకు చాలా బాధపడి, నేనేమి ఎవరిని రికమెండేషన్ పెట్టను, నేనేం సీట్ అడగను, ఏం నువ్వు ఇంకా ఇయర్ వేస్ట్ అయిపోతుంది, నీకు అలాగే ఉండు, పనిష్మెంట్ నీకు అన్నారు. అప్పుడు నేను ప్రేయర్ చేసుకుని ధైర్యం తెచ్చుకొని కాలేజ్కి వెళ్ళి, అంటే ఇంటర్ అక్కడే చదివాను కాబట్టి, ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళి మేడం దగ్గరికి నేను సీట్ ఇమ్మని అడిగాను. వెంటనే గుమస్తాను పిలిచి మేడం నాకు సీట్ ఇచ్చారు. అది నవంబర్లో, అంటే దసరా హాలిడేస్ అయిపోయాక ఎవరిని జాయిన్ చేసుకోరు అలాగే డిగ్రీలో.
సో నన్ను అలా జాయిన్ చేసుకున్నారు మేడం. మా మేడం పేరు బుచ్చసుందరి మేడం. సో ఆ మేడంకి నేను చాలా ఇష్టం అనమాట. నన్ను మెడ్రాస్ వెళ్తున్నప్పుడు, రిట్రీట్స్కి వెళ్తున్నప్పుడు ఆవిడ ఆవిడ కూడా హాలిడేస్కి వెళ్ళేవారు ట్రిప్. వాళ్ళ రిలేటివ్స్ ఉన్నారేమో మెడ్రాస్లో, నన్ను చక్కగా పలకరించేవారు. నేను మిస్ చేసేదాన్ని మా మేడంని. సో అందరూ ప్రిన్సిపల్ మేడం అంటే భయం పరుగులు తీసేసేవారు. నేను మాత్రం ధైర్యంగా, ఏం తప్పు చేయలేదు కదా అని చాలా ధైర్యంగానే వెళ్ళేది. మేడం చాలా చక్కగా పలకరించేవారు. సో అలాగ మా కాలేజ్లో కూడా ఇలా నేను మా మేడంస్కి ఇష్టం అవడానికి కారణం ఏంటంటే, టీచర్స్కి ఇష్టం అవడానికి వాళ్ళ క్లాస్లో లెసన్ చెప్తున్నప్పుడు చాలా శ్రద్ధగా వినేదాన్ని, అడిగిన వెంటనే ప్రతి ప్రశ్నకి జవాబు చెప్పేదాన్ని. కాబట్టి మీరు టీచర్స్కి ఇష్టం అవ్వాలి అంటే ఇదే ఫ్రెండ్స్ పిల్లలు మీరు చేయాల్సింది. క్లాసులో టీచర్ ఏం చెప్తారో అది చాలా శ్రద్ధగా వినాలి. వారు అడిగిన ప్రశ్నకి వెంటనే జవాబు చెప్పాలి, లేచి నిలబడి వెంటనే జవాబు చెప్పాలి. అప్పుడు మీ టీచర్స్కి మీరు చాలా ఇష్టమైపోతారు. ఎందుకంటే టీచర్స్ ఎంతో కష్టపడి ప్రిపేర్ అయ్యి వచ్చి పాఠాలు చెప్తారు. మీరు అది శ్రద్ధగా వినకపోతే అది వారికి చాలా బాధ కలుగజేస్తుంది. కాబట్టి మీరు టీచర్స్ లెసన్స్ చెప్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా, అటెంటివ్గా వినాలి. నేను మా టీచర్స్కి ఇష్టం అవడానికి గల కారణం అదే, నేను చాలా అటెంటివ్గా వినేదాన్ని. తర్వాత పీజీ ఆంధ్ర యూనివర్సిటీ అఫిలియేటెడ్ కాలేజ్లో చదివాను. అక్కడ కూడా మా సార్స్కి నేను చాలా ఇష్టం. పీజీ అయిపోయాక బీఎడ్ ఇక్కడే కాకినాడలో సెయింట్ మేరీస్ బీఎడ్ కాలేజ్లో సర్పవరంలో నేను బీఎడ్ చేశాను. నేను ఫస్ట్ స్టాండర్డ్ నుంచి ఎంఏ బీఈడి అన్నీ కూడా రెగ్యులర్గానే నేను చేశాను. సో బీఎడ్ కాలేజ్లో నేను బీఎడ్ చేసినప్పుడు మా ప్రిన్సిపల్ మేడం పేరు శ్యామలాదేవి గారు, అలాగే మిగిలిన మేడమ్స్ దీవెన మేడం, నిర్మలా మేడం, మోనిక మేడం, ఈ మేడమ్స్కి నేను చాలా ఇష్టం. నన్ను స్టాఫ్ రూమ్కి పిలిచి నాతో మాట్లాడుతూ ఉండేవారు అనమాట. సీనియర్స్ ఎవరైనా మార్క్ లిస్టుల కోసము, టీసీల కోసం వచ్చినప్పుడు నేను ప్రిన్సిపల్ మేడం రూమ్లో ఉండేదాన్ని. వాళ్ళు అడిగేవారు, మేడం ఈ పాప మీ అమ్మాయి అండి అని అడిగేవారు. మేడం నవ్వేవారు. సో ఒకసారి మేడం వాళ్ళ ఇంటికి వెళ్తే సార్ చెప్తున్నారు, ఏమండి కాలేజ్లో ఈ అమ్మాయిని మన అమ్మాయి అని అంటారు, చూడండి ఒకసారి మీ అమ్మాయి వచ్చింది అని అంటే సరదాగా. సో అలాగే మోనిక మేడం అంటే మా కరస్పాండెంట్, ఆ కాలేజ్ ఓనర్స్ వైఫ్ అనమాట. ఆవిడ కూడా వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళారు నన్ను అక్కడే మా కాలేజ్ దగ్గరే, షీలా రాణి. అలాగే నిర్మలా మేడం, దీవెన మేడం, ఈ బయర్షబాలో జాక్ పూనన్ గారి మీటింగ్స్ జరిగినప్పుడు నేను వెళ్ళినప్పుడు ఆ మేడమ్స్ నన్ను చూసి, షీలా ఏంటి మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నాను, లేదు మేడం నేను మీరు ఎవరితో మాట్లాడుతున్నారని వెయిట్ చేస్తున్నాను అనేదాన్ని. సో ఆ మేడమ్స్ కూడా చాలా ఇష్టం, ఇప్పుడు కూడా కలుస్తారు వాళ్ళు. సో ఎందుకు ఇవి చెప్తున్నానంటే, బైబిల్లో ఒక వాక్యం ఉంటుంది, లుకాసు వార్త 2వ అధ్యాయము 2వ వచనం ఏమని ఉంటుందంటే, ఏసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయయందును మనుష్యుల దయయందును వర్ధిల్లుచుండెను. డియర్ చిల్డ్రన్, ఇది చాలా ఇంపార్టెంట్. ఏసు ప్రభువే దేవుని దయలో మనుషుల దయలో వర్ధిల్లారు కదా, మనం కూడా మన టీచర్స్ దయలో, మన తల్లిదండ్రుల దయలో వర్ధిల్లాలి ఫ్రెండ్స్. సో అందుకనే ఇవన్నీ నేను మీకు చెప్తున్నాను మా టీచర్స్ గురించి. నాకు దేవుడు అంత మంచి స్కూల్ ఇచ్చారు, అంత మంచి కాలేజ్, అంత మంచి టీచర్స్, అంత మంచి లెక్చరర్స్ని నాకు ఇచ్చినందుకు ఆ దేవునికి నిండు కృతజ్ఞతలు. అలాగే నన్ను ఈ స్థితిలో ఉండడానికి కారణమైన టీచర్స్, లెక్చరర్స్, ప్రొఫెసర్స్ అందరికీ టీచర్స్ డే శుభాకాంక్షలు. మీరందరి ప్రయాస వల్లనే మేము, మరి ముఖ్యంగా నేను ఈ దినాన్న ఇలాగా ఉండడానికి కారణము. మీ అందరినీ నా జీవితంలో అనుమతించిన ఆ దేవునికి నిండు కృతజ్ఞతలు. మరొక విషయం చెప్పన, మా టీచర్స్ నన్ను ఏమనేవారో తెలుసా? ఏ అంటే మా స్కూల్లో ఎలా పిలుస్తారంటే, ఇంటి పేరు పెట్టి పిలుస్తారు. ఏ మగలప్పుదానా, నీ నోరు కంటే నీ ముఖమే ముందు మాట్లాడేస్తుంది మొగలప్పు అనేవారు. అంటే మీరు అనుకుంటారు కదా నాకు ఎక్స్ప్రెషన్స్ ఎక్కువ ఫేస్లో, అది చిన్నప్పటి నుండి ఉంది. మా టీచర్స్ నన్ను అలాగే అనేవారు, నీ నోరు మాట్లాడడానికంటే నీ కళ్ళు, నీ ముఖమే ముందు హావభావాలు చెప్పేసే, ఏ నువ్వు చెప్పాలనుకున్నది ఇంకా ఆగిపో అనేవారు. అంటే సరదాగా. సో అలాగా పిల్లలు, మీరు మీ టీచర్స్కి ఇష్టలుగా మీరు ఉండాలన్నది నా ఆశ. క్లాస్లో, సండే స్కూల్, ఎక్కడైనా. ఇంకొకటి మర్చిపోయాను నేను, చూసారా, వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. ఈ
ఈ చదువు ఇది అంతా ఈ లైఫ్ టైం వరకే, భూమి మీద నేను బ్రతుకునేంత వరకే, కానీ నా ఆత్మ ఉందే దానిని గురించి శ్రద్ధ వహించిన టీచర్స్ ఉన్నారు. ఇదైతే నిత్యము ఉంటుంది ఫ్రెండ్స్, దీనికి చావు లేదు ఆత్మకి. దీనికోసం ప్రయాసపడిన వారు ఎంతోమంది, అంటే ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్కరు. నేను ఆల్రెడీ చెప్పున్నాను, సీతానగరం ఆంటీ సుహాసన ఆంటీ నా ఫస్ట్ సండే స్కూల్ టీచర్, ఆవిడ చెప్పిన మిషనరీ, అంటే శామ్యూయల్ మోరిస్ కోసం ఆవిడ చెప్పారు ఆ మిషనరీ స్టోరీ నాలో అలాగ హత్తుకుపోయింది. ఆ తర్వాత గ్లాడిస్ ఆంటీ, క్రిస్టఫర్ అంకుల్, కమలా చెడ్రక్ ఆంటీ, బిమలా ప్రసాద్ బాబా ఆంటీ, కరుణ ఆంటీ, జబ్దాస్ అంకుల్, జూబ్లీరాజ్ అంకుల్, సత్తి అంకుల్, ఇలాగా నా లైఫ్లో జోగంపేట అబ్రాహం గారు, తెనాల ఆశీర్వాదం గారు, ఇలాగ వీరందరూ నా జీవితంలో ఆత్మీయ జీవితంలో ఎంతో ఇంపార్టెంట్ రోలు కలిగి ఉన్నారు ఫ్రెండ్స్. వాళ్ళ నేమ్ అనేవారు తెలుసా? జోగంపేట అబ్రాహం గారు, తెనాల ఆశీర్వాదం గారు, జోగ్దాస్ అంకుల్ రంపచోడవరం మీటింగ్స్లో నన్ను పులిపిల్ల అని పిలిచేవారు. ఏమనేవారు అంటే, ఎందుకంటే బైబిల్ రిఫరెన్స్ చెప్పిన వెంటనే ఫ్రంట్ లైన్లో కూర్చునేదాన్ని, రివైవల్ మీటింగ్స్లో పెద్దోళ్ళకి ఛాన్స్ ఇచ్చేదాన్ని కాదు, ఫస్ట్ నేనే తీసి చదివేసేదాన్ని ఆ రిఫరెన్స్. అందుకని నన్ను వాళ్ళు పులిపిల్ల అని పిలిచేవారు. అది నాకు చాలా సంతోషాన్ని ఇచ్చేది. అంతేకాకుండా నేను పాటలు పాడుతున్నప్పుడు జోగంపేట అబ్రాహం గారు ఏమనేవారంటే, షడ్రక్ అంకుల్తోని, ఈ అమ్మాయి ఏంజల్ లాగా పాడుతుంది అని నాకు వినిపించేలాగే పాటలు జరుగుతున్నప్పుడు పక్కన చెప్తా ఉన్నారన్నమాట. సో అలా దేవుని సేవకులకు కూడా నేను ఇష్టమైన బిడ్డగా ఉండేదాన్ని. మా చర్చ్లో షడ్రక్ అంకులు ఏమనేవారంటే నన్ను, ఆ కాలంలో ఈ పాప చాలా నిష్కపటి అనేవారు. నిజమే, నేను ఏది దేవుని సేవకుల దగ్గర ఎన్నడూ అబద్ధం చెప్పేదాన్ని కాదు, వారు ఏది అడిగితే సత్యమే మాట్లాడేదాన్ని, దాన్ని కప్పిపుచ్చి ఎన్నడూ మాట్లాడేదాన్ని కాదు దేవుని సేవకుల దగ్గర. ఎందుకంటే నాకు అననీయ సప్పేరా స్టోరీ చిన్నప్పుడు విన్నప్పుడు, అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయంలో ఉంటుంది కదా, వారు అబద్ధం చెప్పినప్పుడు పేతురుతో అననీయ సప్పేరా ఇద్దరు మాట చెప్పినందుకే అననీయ చనిపోయాడు, ఏమి చెప్పకుండానే సప్పీరా చనిపోయింది. సో నాకు దేవుని సేవకుల మీద నిలబడి అబద్ధం చెప్పాలంటే చాలా భయం, ఎన్నడూ డేర్ చేయలేదు. సో కాబట్టి నన్ను ఏమనేవారంటే, అమాయకు గొర్రె అని పిలిచేవారు షట్రక్ అంకుల్ నన్ను. ఈ అమ్మాయి చాలా నిష్కపటి అనేవారు. ఎందుకు ఈ విషయాలు నేను మీకు చెప్తున్నానంటే, ఆ తర్మ వారు వెళ్ళిపోయిన తర్వాత నేనేమైనా చెప్పాననుకోండి, దానిని ప్రూవ్, అంటే నిజము అని అనడానికి ముద్ర వేయడానికి వాళ్ళు ఉండరు. అందుకనే వారు ఉండగానే వారు పేర్లు పెట్టి ఈ విషయాలన్నీ చెప్తున్నాను. సో అలాగా సండే స్కూల్లో మీరు పిల్లలు మీ టీచర్స్కి, దేవుని సేవకులకి ఎన్నడూ అబద్ధం చెప్పకూడదు, అబద్ధం చెప్పేవారిగా ఉండకూడదు. సండే స్కూల్లో కూడా ఎంతో శ్రద్ధగా దేవుని వాక్యం జరుగుతున్నప్పుడు వాక్యం శ్రద్ధగా వినాలి, పాటలు పాడుతున్నప్పుడు శ్రద్ధగా పాటలు పాడాలి. నేను ఇంత గట్టిగా పాటలు ఎలా పాడతాను తెలుసా? జస్సి టీచర్ అని చెప్పాను కదా మా స్కూల్లో, ఆ టీచర్ వెనకాల అసెంబ్లీలో కూర్చొని పాడితే ఫ్రంట్ 6th స్టాండర్డ్లో కూర్చున్న మాకు అంత గట్టిగా వినబడేది. అంటే ఆ టీచర్ లాగా పాడాలని అనమాట చిన్నప్పుడు నేను స్కూల్లో ఆ టీచర్ పాడుతున్నప్పుడు. సో అలాగా హృదయం అంతటితో దేవుని సన్నిధిలో పాటలు పాడి దేవుణ్ణి మహిమపరచాలి. సో ఇది చిల్డ్రన్ నా టీచర్స్ గురించి. సో మీరు కూడా మీ టీచర్స్ని సంతోషపెట్టి, ఆత్మీయ టీచర్స్ని, శారీరక టీచర్స్ని కూడా, మొట్టమొదట మీ ఇంట్లో ఉండే టీచర్స్ని, అంటే మీ పేరెంట్స్ని మీరు గౌరవించి ఘనపరచాలి. చాలా లెంగ్ది అయిపోయినట్టుంది ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గుడ్ డే. వన్స్ అగైన్ టీచర్స్ అందరికీ, అంటే తల్లిదండ్రులు అందరూ టీచర్సే, సమాజంలో ప్రతి ఒక్కరి నుండి ఏదో ఒకటి మనం నిత్యము నేర్చుకుంటూనే ఉంటాం. కాబట్టి ప్రతి ఒక్కరికి టీచర్స్ డే శుభాకాంక్షలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ గుడ్ డే.